आजादी का गौरव यात्रा स्वतंत्र भारत वाद्योत्सव वेडुकल्लो भागंगा कामारेड्डी जिल्ला दोमकोंड पट्टणंलो बाजा बाजिंत्रल मध्यन जातीय गीतालु मोगुतू घनंगा माजी मंत्री माजी मंडली प्रतिपक्ष नायकुडु महम्मद अली शब्बीर अध्यक्षतन 7 किलोमीटर्ल पादयात्र कोनसागिंदी। ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ దేశంలో ద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఐక్యత ఆవశ్యకతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం। గాంధీ సహనం మరియు మతపరమైన స్నేహం మాత్రమే బలమైన దేశాన్ని తయారు చేయగలవు। ఈ దేశాన్ని నిర్మించిన స్వతంత్ర సమర యోధులు మరియు దిగ్గజాలను స్మరించుకోవడం ఈ యాత్ర ఉద్దేశం। మేము దీనిని త్యాగాలను గుర్తించుకొని పిలిచామని మార్చిన సమన్వయం చేసి ప్రజలకు గుర్తు చేస్తున్నామని అన్నారు। అదానీది వాళ్ళ ఖర్చులంతా మాఫ్, మన మీద ఏమో పిల్లలకు తాగిపించే పాలకు కూడా టెక్స్ ఆట, పెన్సిల్ మీద టెక్స్ ఆట, పెన్ మీద టెక్స్ ఆట, ఇది టెక్స్ లో ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా వేయలే, వీడు బ్రిటిష్ ఎందుకంటే అభిమానం అలాంటి సమయంలో వ్యవసాయం కూడా అట్లా మనకిచ్చేసాడట, వీడులు బంద్ చేస్తాడట। వీడులు ఎందుకు బంద్ చేసామంటే कैंसर आ रहा है भाई, उसका वो चेस्ट का बीमारी आ रहा है, इसलिए बीड़ी भी बंद है। बीड़ी बंद जैसे आड़बिडल जैसे ना बीड़ल तो पिल फीज कड़ी वाल बटल बीमार अच्छे वादा दाखिल मंदल को पैसा दी कषा सुखा आड़ मन को निबडर अभी बंद अभी बंद पेंशन बंद बीड़ी बंद पेंशन बंद बतकता అన్ని బంధు అంటుండు అంత కోటిశాలు ఉన్నారట, గరీబోడు ఉంటారట। ఇంద్రగాంధీ ఏమన్నది, గరీబీ హటావ్ బీసోవాళ్ళకు సాయం చేయండి అని। ఈయన ఏమంటుడు, గరీబోకు మొత్తాన్ని తీసేయండి, మొత్తం ధనవంతులు ఉండాలా, టాటా బిర్లా అంబానీ అదానీ ఇలా ఎవరన్నా పిల్లలు రాసే పెన్సిల్ మీద కూడా టెక్స్ పెడతారా, వీళ్ళు టెక్స్ మీద జిఎస్టీ పెట్టి పాలు మీద పిల్లలకు పాలు పాలు తాగించే ఈ సిగ్గు శరం లేదు మోదీ ప్రభుత్వానికి బీజేపీకి, పిల్లల పాల మీద టెక్స్ పెట్టారా ఎప్పుడన్నా చెప్పండి, అదే పెన్సిల్ పెన్ను షార్ప్నర్ మా పిల్లలకు పాలు పాల పౌడరు పెరుగు అన్ని మీద గ్యాస్ సిలిండర్ 400 సిలిండర్ 1200 అయిపోయి ఎట్ల బతుకుదాం మనం। ఈ రోజు ఈ ఉత్సవం ఎందుకు తీసుకొచ్చానంటే సరా యాత్రలు కుర్బానీ అంటే వాళ్ళు వాళ్ళ భార్య భార్య జైల్లో ఉన్నా పోలే చనిపోతే కూడా పోలే అలాంటి త్యాగ పురుషులు కాంగ్రెస్ పార్టీ ఇలా మాకు అడుగుతున్నది ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, కండక కనిపిస్తలేదా? కేసీఆర్ కట్టక కట్టక 105,000 తోటి కాళేశ్వర్ కట్టిడు ఏమైనాయి, మా అన్నాడు ఆ మోటార్లు బహుబలి మోటార్లు ప్రపంచంలో నెంబర్ వన్ మోటార్లు 80 బాబు ఒకడే వచ్చింది కదా 1,00,000 రూపాయలు బాయ్, కానీ మనం కట్టింది ఆ సమయంలో మా గరీబోళ్లతోని మీరు చూడండి ఆ పాటల్లో సాగర్ జీవన సాగర్ ఇట్లా కట్టలు మీద కట్టలు కట్టుకుని ఇలా మిషన్లు ఉన్నాయి, అప్పుడు చేతనాల ద్వారా కట్టించాం ఇలా నాగార్జున సాగర్ నిజాం సాగర్ కోచంపాడ్ ఇవన్నీ డ్యాములు మనము లేబర్లతో మన కూలి వాళ్ళతో మనం జయించినది, మన చోట ఎంత గట్టిగున్నాయి అంటే దాదాపు ఇయాలకి 137 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పుట్టింది దేశంలో। ఆడికెళ్ళి మనము బ్రిటిష్ వాళ్ళతోని వాళ్ళను భారత్ చోడో అని ఉద్యమాలు చేస్తూ చేస్తూ లాస్ట్ 1942లో 42లో మహాత్మా గాంధీ కాంగ్రెస్ లాహోర్ లో జరిగిన ఆ సెషన్ లో వచ్చినారు, ఇక నడవది, భారత్ కు చోడో ముల్క్ కు చోడో క్విట్ ఇండియా మూమెంట్ అని తీసుకుపోయినారు। అప్పుడు స్వతంత్రం గురించి ఇంకా 3 సంవత్సరాల ముందే అంటే 42లో అయితే మరి స్వతంత్రం 47లో వచ్చింది, ఆ మధ్యలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మా అబుల్ కలాం ఆజాద్ సర్దార్ పటేల్ వీళ్ళందరినీ 42లో జైల్లో పెట్టేశారు, 45లో వదిలేశారు, 3 సంవత్సరాల వరుసగా కంటిన్యూగా జైల్లో ఉన్నారు। అలాంటి సమయంలో మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు ఆమె సతీమణి
చనిపోతే ఆయనే కోలే అబుల్ కలాం ఆజాద్ గారు అహ్మద్నగర్ జైల్లో ఉన్నప్పుడు ఆమె భార్య బీమార్ ఉంటే కూడా ఆయన జైలు నుంచి భిక్ష అడిగి వాళ్ళు పోలేదు. కానీ ఇవాళ ఏ ప్రభుత్వం ఉందో దేశంలో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు దేశంలో మేమే గొప్పలం అంటున్నారు. స్వతంత్రంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. స్వతంత్రంలో ఈ తీసుకొచ్చేదానికి పోరాడింది కాంగ్రెస్ పార్టీ జెండా, ఈ మూడు రంగుల జెండా కింద పోరాడి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన మొదటి ప్రధానమంత్రి 15 ఆగస్ట్ 1947లో మన జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ ఖీనా మీద జెండా ఎక్కించినప్పుడు అప్పుడు ఏముంది ఒక గుండె సూది కూడా మన దేశంలో తయారు లేదు. 30% మందికే భోజనాలు ఉంది, 70% మందికి వ్యవసాయం లేదు, ఆకలి రాజ్యం ఉండే ఏము తోపులు లేవు, ఫోర్స్ లేదు. 4 ప్లేన్లు ఉన్నాయి మన దగ్గర కొట్లాడేటి ఊళ్ళు, కేవలం 4 ప్లేన్లు. మన 1000 కిలోమీటర్ల బార్డర్ అంతా ఫుల్లా ఉండే అంటే అప్పుడు ఆయనే ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రీన్ రివల్యూషన్ అంటే ఫస్ట్ ద అన్నము. దాని గురించి మన రాష్ట్రంలో వచ్చి నిజాం నాగార్జున సాగర్ ఫౌండేషన్ పెట్టిండు. దాని కింద ఇవాళ 12 లక్షల ఎకరాల భూమికు సాగు చేసే కినాల్. అప్పుడు ఆకలి రాజ్యంలో ఒక పూట ఉంటే ఒక పూట భోజనం లేనప్పుడు అప్పుడు ఆ డ్యామ్ కట్టిండు. అక్కడి నుంచి మన తెలంగాణకు వస్తే నాగా మనం పోచంపాడటం దానికి కంటే ముందు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కార్యకర్తలందరికీ కూడా మరి దొంగ మీద మన నియోజకవర్గంలోని మన దొంగ